సాగో డేట్స్ కేర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం. సాగో డేట్స్ కేర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, డేట్ సిరప్ 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, ముందుగా ఏం చేయాలి? సో ముందుగా దీంట్లో మనం గసగసాలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఓకే. సో దాని వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ కూడా పెరుగుతుంది మనకు గసగసాలకు. సో మళ్ళీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే. సో ఇదే ప్యాన్లో సో కొద్దిగా నెయ్యి వేసేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే. కాజు, బాదం, కిస్మిస్ ఈ మూడు కూడా దోరగా వేయించేసుకున్నాం. సో కావాలంటే దీంట్లో ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కాచి చల్లార్చిన పాలండి. ఓకే. ఆ సగ్గుబియ్యం ఒక్కటైతే మనకు అంత బాగోదు కాబట్టి చాలా మంది కూడా యాడ్ చేస్తుంటారు. శనగపప్పు నానబెట్టేసి ఉడికించేసుకోవాలండి. నానబెట్టి ఉడికించిన శనగపప్పు. అవునండి. సో దీంతో పాటుగా నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం. ఓకే. సో ఇది కొంచెం మనకి ఇక్కడ సగ్గుబియ్యం మనకు ఉడకాలండి. సో ఆల్రెడీ పప్పు ఉడికింది కానీ సగ్గుబియ్యం కూడా మనకి ఈ పాలలో ఉడికితే ఆ తర్వాత ఆ స్వీట్నింగ్ అనేది మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటాం. ముందుగానే యాడ్ చేస్తే ఉడకడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటాం. ఓకే. కాబట్టి కాసేపు మనం అది ఉడకనిచ్చేద్దాం. ఉడికితే అప్పుడు మనం డేట్స్ అనుకున్నాం కదా. అవును. సో ఇక్కడ ఖర్జూరం సిరప్ మార్కెట్లో దొరుకుతుంది, లేకపోయినా మనం ఆ ఖర్జూరాల గింజలు తీసేసి కొద్దిగా నీళ్ళలో నానబెట్టేసి మిక్సీ పట్టేసుకున్నా సిరప్ అనేది రెడీ అవుతుంది. ఓకే. ఓకే. సో ఇంత ఫైన్ కావాలనుకుంటే కొంచెం వడగట్టేసుకోవాలి. ఓకే. మనం ఇంట్లో చేసుకుంటే సో ఇది కాస్త మనకు ఉడకాలి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలామంది ప్రతిరోజు ఉదయాన్నే వ్యాయామం చేద్దాము అనుకుంటాం, కానీ టైం లేదనిపిస్తుంది, ఒక్కోసారి బద్ధకంగా అనిపిస్తుంది. ఇలా వ్యాయామాన్ని వాయిదా వేస్తూ ఉంటాం. ఏ వ్యాయామం చేయకపోయినా కూడా కాస్త ప్రతిరోజు మెట్లెక్కి దిగడాన్ని అలవాటు చేసుకున్నా కూడా అది కూడా మంచి వ్యాయామమే అంటున్నారు నిపుణులు. ఒక మంచి చిట్కా చేసాం కదా రాజుగారు. సో ఇప్పుడు దీంట్లో డేట్ సిరప్. సో మనకి ఎంత స్వీట్ కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. హనీగా కూడా చేసుకోవచ్చు రాజుగారులా? చేసుకోవచ్చు, కంటే ఎక్కువ వేడి చేయకూడదు అంటారు. అవునవును. ఎండింగ్లో మనం పాయసం తయారు చేసుకున్నాక ఎండింగ్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా యాలకుల పొడి, ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో దీంట్లో చివరిగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న గసగసాలు. ఓకే. అలాగే డ్రై ఫ్రూట్స్. ఒకసారి బాగా కలిపేసి ఇంకా డిష్ అవుట్ చేసుకోవడం. ఓకే రాజుగారు. దీంట్లో ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్. ఓకే. సాగో డేట్స్ కీర్ రెడీ అండి. చూస్తున్నారు కదండి, సాగో డేట్స్ కీర్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. సాగో డేట్స్ కీర్ తయారు చేసే విధానం: ముందుగా సగ్గుబియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక ప్యాన్లో గసగసాలు వేసి వేయించాలి. అదే ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. ప్యాన్లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో ఉడికించిన శనగపప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి. తర్వాత డేట్ సిరప్, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత వేయించిన గసగసాలు, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సాగో డేట్స్ కీర్ రెడీ.